ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సర్పంచ్ ని గ్రామ పంచాయతీ ఆఫీసు లేసి తాళం పెట్టిన ఊరోళ్ళు జనాల తిప్పలు తీరుస్తలేడని వార్డు మెంబర్ ఇంటి ముంగట కాలనీ ఇట్లా పబ్లిక్ కు తిక్కలేసి ప్రజాప్రతినిధుల మీద కోపాలు చూయిస్తుంటారు కానీ ఈడ అట్లా లేదు కథ మొత్తం వేరే ఉన్నది అన్నవలోగా ఆగ్రహో దగ్గర అనర్ఘలంగా ఆవేశంగా ఆయాసం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు కదా ఏంది కథ అని అంటే చూడు రి మీరే అగ మాట్లాడేది మాట్లాడుకుంటేనే చెప్పు తీసుకొని చెంప కొట్టుకుంటున్నాడు ఏమైనా తప్పు చేసినా అని ఒప్పుకుంటున్నాడా అని అంటే ఓ రకంగా గంతే పబ్లిక్ పని చేసి పెడతా అని కౌన్సిలరే పెద్ద తప్పు చేసినా అనుకుంటూ ఇట్లా చేసిండట అసలు ముచ్చట ఏంటంటే రామరాజన గిని టీడీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ మీటింగ్ అయి ఆడ ఆయన బాధని చెప్పుకున్నాట గెలిసి ముప్పై నెలలైనా కానీ పబ్లిక్ ఏం చేయలేకపోతున్నా తిప్పలు తీర్చలేకపోతున్నా అభివృద్ధి అసలే చేయలేకపోతున్నా అడిగినా కానీ జనాల తక్లిఫ్ని తప్పి అని ఇలా దండం పెట్టి చెప్పు తీసుకొని పల్ల పల్ల కొట్టుకున్నాడు చేస్తేందుకు ఎన్ని పండ్లు ఉన్నాయ్ కానీ ఇస్తలేరు ముగడవాన్ని ఇస్తలేరు దాన్ని గెలిపించిన జనాలకు ఏం చేయలేకపోతున్నా అని నాది నాకే మాస్తు బాధ అనిపి నా గాజారానికి కౌన్సిలర్ అయినట్టున్నా అనుకుంటే వచ్చినట్ట ఎవరినంటే ఎవరు ఎవరిని తిడితే ఎవరు పడతట్టున్నారు నేను కౌన్సిలర్ అవుడే నా పాపం తూ నా బతుకుల బండరాలు ఏతయా అనుకుంటు కోపాన్ని చూపించిండు ఓ దిక్కు పవర్లున్న పంకపాటోలు పక్క పార్టీకి వెళ్ళి గెలిచిన లీడర్లకు నిధులు ఇస్తలేరు మొత్తం పగబట్టినట్టే చేసుకుంటే సుక్కలు చూపిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఈయన వీడియో మస్తుగా వైరల్ అయితుండే వారికల్లా వాళ్ళకి ఇంకింత సపోర్ట్ దొరికినట్టు అయింది కానీ ఈయన ఆవేశము ఆవేదన చూస్తుంటే అర్థమైపోతుంది కాదు ఎంత ఘోరంగా ఫీల్ అయితున్నది